తెలుగు సినీ చరిత్రలో మొట్టమొదటి టాకీ సినిమా భక్త ప్రహ్లాద పంతొమ్మిది వందల ముప్పై రెండులో రిలీజ్ అయింది అంటే తెలుగు సినిమాకు తొంభై సంవత్సరాలు నిండాయనమాట తొంభై సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో ప్రతి జనరేషన్కు కూడా ఒకరో ఇద్దరో నంబర్ వన్ హీరోలను చూశాం కానీ ఆల్ టైం నంబర్ వన్ హీరో ఆఫ్ టాలీవుడ్ ఎవరు అని క్వశ్చన్ చేస్తే అది స్టాటిస్టికల్ అండ్ క్రోనలాజికల్ ఎవిడెన్సెస్ ప్రకారం మెగాస్టార్ చిరంజీవి మాత్రమే అదెలా వివరంగా తెలుసుకుందాం పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ప్రాణం ఖరీదు చిత్రం ద్వారా తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన చిరంజీవి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు అనేక సినిమాలో అనేక పాత్రలు పోషించి హిట్లు సూపర్ హిట్లు ఇచ్చాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఖైదీ చిత్రం అంతకు ముందు వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డ్స్ అన్నీ బ్రద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్ సాధించడంతో చిరంజీవి టాలీవుడ్కు నంబర్ వన్ హీరోగా ఆవిర్భవించాడు కానీ మీడియా చిరంజీవి నంబర్ వన్ అనే విషయం వెంటనే అంగీకరించలేదు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పసివాడి ప్రాణం చిత్రం ద్వారా చిరంజీవి రెండవ ఇండస్ట్రీ హిట్ స్కోర్ చేయడంతో మీడియా చిరంజీవిని అఫీషియల్ నంబర్ వన్గా అంగీకరించింది ఈనాడు చిరంజీవికున్న లెజెండరీ హీరో స్టాటస్ దృష్ట్యా మరియు అగ్రహీరోగా ఇంకా లైమ్లైట్లోనే ఉన్న దృష్ట్యా మరొక హీరోని చిరంజీవికి రిప్లేస్మెంట్ అనే సాహసం మీడియా చేయడం లేదు వెరసి మీడియా ఎవిడెన్సెస్ ప్రకారం చూసుకున్న చిరంజీవి గత ముప్పై ఐదు సంవత్సరాలుగా అన్బిటెన్ నంబర్ వన్ హీరో ఆఫ్ టాలీవుడ్గా కొనసాగుతున్నాడు ఇక మిగతా నంబర్ వన్ హీరోల సంగతి చూద్దాం సీనియర్ ఎన్టీఆర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మన దేశం సినిమాతో రంగప్రవేశం చేసి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పాతాళ భైరవి చిత్రంతో స్టార్ స్టేటస్ పొందాడు పంతొమ్మిది వందల యాభై ఏడులో మాయాబజార్ ఇండస్ట్రీ హిట్తో నంబర్ వన్ స్థానం ఆక్రమించాడు అటు పెమ్మట పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు నంబర్ వన్ స్థానంలోనే కొనసాగాడు వెరసి ఎన్టీఆర్ టోటల్గా ఇరవై ఆరు సంవత్సరాలు నంబర్ వన్ స్థానంలో కొనసాగాడు కాగా పంతొమ్మిది వందల యాభైలలో పంతొమ్మిది వందల అరవైలలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్తో కలిసి సంయుక్తంగా నంబర్ వన్గా కొనసాగాడు వారిద్దరిని అప్పట్లో తెలుగు సినిమాకు రెండు కళ్ళుగా అభివర్ణించేవారు రెమ్యూనరేషన్ ప్రకారం చూసుకున్న ఎవరికి ఎవరు తగ్గేదేలే ఇక హీరో కృష్ణను ఎన్టీఆర్ రిటైర్ అయ్యాక పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు నంబర్ వన్ హీరోగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాలు ఫ్యాన్స్ మరియు కొన్ని మీడియా సంస్థలు చేసిన చిరంజీవి ప్రభంచనం ముందు వారు నిలవలేకపోయారు ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే ఎన్టీఆర్ రిటైర్ అయిన వెంటనే తెలుగు తెరకు చిరంజీవి రూపంలో రిప్లేస్మెంట్ దొరికింది కానీ చిరంజీవికి ఈ క్షణం వరకు రిప్లేస్మెంట్ లేదు ఈ ఒక్క విషయం చాలు చిరంజీవి తొంభై సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో ఆల్ టైమ్ నంబర్ వన్ హీరో అని నిరూపించడానికి